ఉత్తర కొరియా మరొకసారి బాలిస్టిక్ క్షిపణాలను మోహరించి కూర్చుంది ఇక్కడ జరుగుతున్నదల్లా కిమ్ తన పంతను చేసుకుంటున్నాడు కరోనా టైంలోనూ ప్రపంచానికి ఏ సమాచారం తెలియని లేదు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆహారానికి కొరతొచ్చి నల్లబాతులను చంపుకు తినేటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కూడా ప్రపంచం దగ్గరికి వెళ్ళి చేజాల్సలేదు రష్యా దగ్గర తీసుకున్నాడు చైనా దగ్గర తీసుకున్నాడు అక్కడికి తెలియదు వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతున్నారు కానీ దాన్ని రెచ్చగొట్టేటువంటి చర్య అమెరికాతో పాటు దక్షిణ కొరియా ప్రారంభించింది దక్షిణ కొరియా ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెచ్చగొట్టేటువంటి ప్రభుత్వం వచ్చింది ఉత్తర కొరియాని భయపెట్టడం అంటే ఇంతకుముందు ఉత్తర కొరియాని భయపెట్టాలనుకోలేదు ఉత్తర కొరియా దారి తప్పిన తమ్ముడిని కింద చూసిన ప్రభుత్వం ఇప్పుడేమో ఉత్తర కొరియాని శత్రువుగా చూసేటువంటి ప్రభుత్వం వచ్చింది దాంతో దక్షిణ కొరియా జపాన్లతో కలిసి అమెరికా మాకు దొరికిందే ఛాన్స్ కదని విన్యాసాలు చేస్తూ ఉంటే ఏడు బాలిస్టిక్స్ మిస్సైల్స్ని ప్రయోగించి చూసినటువంటి కిమ్ ఇప్పుడు తాజాగా మిగతా పరీక్షలకు రెడీ అవుతున్నారు స్మాల్ స్కేల్ రేంజ్లో ఉండేటువంటిది అంటే ఉత్తర కొరియా నుంచి వదిలితే దక్షిణ కొరియాలోని వివిధ ప్రాంతాలను విధ్వంసం సృష్టించగలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణులు అణ్వస్త్ర క్షిపణులని ప్రయోగించేటువంటి వాటికి ప్రయత్నం ప్రారంభించారు దీంతో మరొకసారి ఆందోళన చెందడం వీళ్ళ అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురుతాయని హెచ్చరికలు చేస్తున్నారు ఇందులో ఇప్పటికే అమెరికా తనకు సంబంధించినటువంటి యూఎస్ఎస్ రొనాల్డ్ రేగన్ని అక్కడ మొహరించినా పట్టించుకోలేదు అలాగే లేటెస్ట్గా ఆర్ట్లరీ గన్స్తో వరుసబెట్టి ఎడతెరిపిలేని కాల్పులు జరిపి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ప్రాంతంలో అంటే వీళ్ళు వాళ్ళు ఉండకూడదనుకున్నటువంటి జోన్ ప్రాంతంలో టెస్టింగ్ కోసమే చేశామని ఉత్తర కొరియా చెప్పుకొచ్చింది ఓవరాల్గా సెప్టెంబర్లో విన్యాసాలని ప్రారంభించినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల పరిణామాలు మరింతగా ముదిరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది